నేను ఉండేది ఇక్కడనే సనత్ నగర్ నెహ్రూ పార్కు. నా పేరు మహేష్ కుమారు. అంతా బాగుంది, అంతా మంచిగా ఉంది, కానీ కొంచెం రోడ్లే గుంతలు గుంతలు ఇబ్బందిగా ఉన్నది. పెద్ద రోడ్డు ఇది. ఏ రోడ్డు? సనత్ నగర్ది. ఇక్కడ నుంచి దాదాపు బల్కంపేట అమ్మవారి టెంపుల్ దాకా టచ్ అవుతుంది. అక్కడ నుంచి మెయిన్ రోడ్ డీమార్ట్ వరకు ఉంటుంది. ఆ రోడ్డు మొత్తం గుంతలు గుంతలు గుంతలుగా ఉన్నాయి. ఎవరైనా చిన్నగా ఒక 20 స్పీడ్ వెళ్ళినా 30 స్పీడ్ వెళ్ళినా ముందు నుంచి ఆటో గీటో వస్తే దానికి గుద్దేసుకోవడము, వేరే పిల్లలు ఇట్లా సైకిల్ పైన వస్తే కుద్దుకోవడం ఇట్లా జరుగుతుంది. కొన్ని రోడ్లు బాగలేవు. ఆ రోడ్డు అని కాదు, ఏ చాలా దగ్గరలో రోడ్లు బాగలేవు. గత 6 ఏళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? ప్రభుత్వం పనితీరు పర్వాలేదు, బాగానే ఉంది. మా ఏరియా ఎమ్మెల్యే గారు కూడా అన్ని పట్టించుకొని, శ్రీనివాసరావు గారు కూడా అన్ని చేస్తారు, చేయరని కాదు. నీట్నెస్ గిట్నెస్ అంతా బాగా, కొంచెం రోడ్లు అది ఇబ్బంది ఉంది. వాటర్ ఇబ్బంది ఉందంటే వాటర్ది చేయించారు, ఇక్కడ కాకుండా ఎక్కడైనా చాలా చేశారు. స్థానికంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా, ఎవరు మెజార్టీ ఉంది ఇక్కడ? ఇంకా అది అంటే ఉంటారు, ఇక పనులు చేస్తున్నారు కదా, పనులు చేసేవారికే గెలిపిస్తారు. ఎవరైతే మంచిగా పని చేసి ఇచ్చేస్తారో వాళ్ళకి తప్పకుండా గెలిపిస్తారు. ఎలక్షన్ అప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చారా లేకపోతే మాటలకే పరిమితమైనవి? కొన్ని చేశారు లేరండి, చెప్తున్నారు కొన్ని చేశారు, ఇంకా కొన్ని ఉన్నాయి అవుతుంటాయి. అది అంటే కరోనా టైంలో టెస్టులు చేయడం లాంటివి, వరద సహాయం కింద కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి రావాల్సిన నిధులు మీ చేతికి అందాయా, దళారుల చేతిలో పడ్డాయా? కరోనా టైంలో ఇక్కడ మా దగ్గర ముందు పార్క్ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ఆ డిస్పెన్సరీలో అందరు వచ్చి చేయించుకున్నారు, చేశారు కూడా, ప్రభుత్వం చేసింది. కరోనా వాళ్లకు అందరికి హెల్పింగ్ నేచర్గా ఉండే చేసింది కూడా. అంటే వరద సహాయం మీకు అందిందా? వరద సహాయం అంటే కొంతమందికి ఇచ్చారు, ఇట్లా పెద్ద మనుషులకు, ముసలోళ్ళకు, బీద వాళ్ళకు ఇచ్చారు. ఇయ్యలేను కాదు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటే ఎవరికి ఇయ్యలేదు. అది ఈ కార్పొరేటర్ పనితీరు బాగుందా, గత కార్పొరేటర్ పనితీరు బాగుందా? గత కార్పొరేటర్ అంటే అది వేరు, కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు పర్వాలేదు కొద్దిగా. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అది ఉండే, ఇప్పుడు పర్వాలేదు. ఫైనల్గా ఎవరు గెలిస్తే బాగుంటుంది ఈ కార్పొరేటర్? పని చేసే వాళ్ళనే గెలిపిస్తారు ఈ కాన్స్టిట్యున్సీలో. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి ఎర్రగడ్డ వరకు సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ ఉంది కదా, పని చేసే వాళ్ళని తప్పకుండా గెలిపిస్తారు. ఫైనల్గా టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు ఎలా అనిపించింది మీకు, ప్రజలకు అందుబాటులో ఉందా? పర్వాలేదు, మా కాన్స్టిట్యున్సీలో అయితే ఓకే. మా ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, శ్రీనివాస్ యాదవ్ గారు, మంత్రి గారు, ఓకే పర్వాలేదు. ఏది ఉన్నా తప్పకుండా ఆయన వింటాడు, విని ఒక రోజులో 2 రోజుల్లో వచ్చి దాన్ని పరిష్కారం చేస్తాడు. థ్యాంక్ యూ అండి. ఓకే, బాయ్.